అక్కడ గ్రావెల్ కు బలే డిమాండ్ ఉంది. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు ఆ మట్టి తరలింపుపై కన్నేశారు. వాగు పోరంబోకులో విలువైన గ్రావెల్ ను అడ్డగోలుగా తవ్వేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. మట్టి మాఫియా తిప్పే వాహనాలతో ప్రధాన రహదారులు వెంబడి ప్రమాదం పొంచి ఉంది. అది కాక సమీపంలోనే టిట్కో ఇల్లు ఉండడంతో వరదల సమయంలో పెను ప్రమాదమే జరుగునుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మకూరులో మట్టి మాఫియా చెలరేగిపోతుంది. నెల్లూరుపాలెం సమీపంలోని టిట్కో ఇళ్ల సమీపంలో ఉన్న వాగు పోరంబోకు స్థలంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తూ మట్టిని తరలిస్తున్నారు. నడిరేయిలో యథేచ్ఛగా మట్టిని తరలిస్తూ కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. సుమారు 50 ట్రాక్టర్లు జేసీబీల సహాయంతో మట్టిని అక్రమంగా సమీపంలో ఉన్న లేఅవుట్లకి తరలిస్తున్న వైరం ఆత్మకూరు ప్రజలను కోపోద్రిక్తులను చేస్తుంది. స్థానికంగా ఓ అధికార పార్టీ నేత అండదండలతో యథేచ్ఛగా మట్టి తరలిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం అంతా తెలిసినప్పటికీ ఆమ్యామ్యాల మత్తులో చూసి చూడనట్లు ప్రజాప్రతినిధులు అధికారులు మిన్నకుండిపోతున్నారు. అయితే ఈ విషయమై సీపీఎం నేతలు ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. అర్ధరాత్రి అక్రమంగా మట్టి తరలింపు జరిగిన ప్రదేశాన్ని శనివారం ఉదయం సీపీఎం నాయకులు సందర్శించారు. నెల్లూరుపాలెం సమీపంలోని టిట్కో ఇళ్ల వద్ద ఉన్న వాగు పోరంబోకులో ఇష్టారాజ్యంగా గుంతలు చేసి ఉండడాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఇలా అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి రవాణాపై ఉక్కుపాదం మోపాలని సీపీఎం నేతలు సంతాని, డేవిడ్ రాజు తదితరులు డిమాండ్ చేశారు. చూద్దాం జిల్లా ఉన్నతాధికారులు ఏమాత్రం చర్యలు తీసుకుంటారో. టిట్కో గృహాలకు అతి సమీపంలో భూములను తవ్వి మట్టిని యథేచ్ఛగా లేఅవుట్లలో వేసుకుని సదును చేసుకునే కార్యక్రమం రాత్రి ఘోరాతి ఘోరంగా జేసీబీలు ట్రాక్టర్లతో తోలినటువంటి ప్రదేశాన్ని సందర్శించాం. బాధేస్తా ఉంది. ఆత్మకూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి పాలక వర్గాన్ని చూసి, ఈ మున్సిపాలిటీ అధికారులను చూసి, రెవెన్యూ అధికారులను చూస్తే ఆత్మకూరు బిడ్డగా ఆత్మకూరు ప్రజానీకంలో ఒకటిగా బాధేస్తా ఉంది ఈ దోపిడిని. ఈ దోపిడిని అరికట్టేవాడు లేడా? ఒక పక్క అధికార పార్టీ, ఇంకో పక్క అధికార పార్టీకి మడుగులెత్తుతూ అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి రెవెన్యూ యంత్రాంగం కానీ, మున్సిపాలిటీ యంత్రాంగం కానీ, అదేవిధంగా ఇరిగేషన్ యంత్రాంగం కానీ వాళ్ళ సంకలన నాకుతూ ప్రజల ఆస్తుల్ని కాపాడవలసిన బాధ్యతని మరిచిపోయి లేఅవుట్కి అక్రమదారులకి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులకి హెచ్చరిస్తున్నాము. ఈ సందర్భంగా మీరు ప్రజల ఆస్తుల్ని కాపాడేదానికి ఉన్నారా? పర్యావరణకు హాని చేసేటువంటి ఇసుక దోపిడిని, గ్రావెల్స్ని తోలుతా ఉండేటువంటి కబ్జాదారులకు తొత్తులుగా వివరించడానికి ఈ నియోజకవర్గంలో, ఈ మున్సిపాలిటీలో మీరు అధికారులుగా పనిచేయడానికి వచ్చారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు చేయాల్సిన పనిని, మీరు పరిశీలించాల్సిన పనిని, మీరు విజిలెన్స్ చేసి నిత్యం ప్రజల హక్కుల మీద, ప్రజల ఆస్తుల మీద డేగ కన్నేయాల్సినటువంటి బాధ్యతల నుంచి మీరు తప్పుకున్నారు. కాబట్టి ఈరోజు జర్నలిస్ట్ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా రాత్రింబవళ్ళు కాపలా కాస్తూ ప్రజల ఆస్తుల్ని, భూమిని దొవ్వి మట్టిని తోలేటువంటి గ్రావెల్స్ అక్రమ కట్టడాలని అడ్డుకునే దానికోసంగా మీడియా మిత్రులు శ్రమిస్తున్నందుకు, పరితపిస్తున్నందుకు సిపిఎం పార్టీగా వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అధికారులకు హెచ్చరిస్తున్నాం. ఏం చేస్తున్నారు పట్టపగులు? ఇదేమైనా అడవిలో ఉందా? కొండలు తవ్వుతున్నారు? లేదు, ఇది విశాఖపట్నం కొండలు తవ్వినటువంటి పరిస్థితి కాదు కదా. నెల్లూరు పోయే దురుట్లో, నెల్లూరు నెల్లూరుపాళ్ళ నుంచి కూతవేటు దూరంలో ఉన్నటువంటి టిట్కో గృహాల పక్కన ఉన్నటువంటి భూమిని విచ్చలవిడిగా చూస్తే బాధేస్తుంది. బావులు తవ్వినట్టు తవ్వేశారు, ఖనిజాలను కూడా ఇదే విధంగా తవ్వేస్తారు. ఇదే మీరు ఈ పాలకులు, ఈ అధికారులు కాపాడుతున్నటువంటి బాధ్యత ఇదే? మీరు ప్రజల పక్షాన, దోపిడుదారుల పక్షాన అని చెప్పి మరోసారి ప్రశ్నిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలని జరగనీయకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. పక్కనే కూతవేడు దూరంలో వీవర్స్ కాలనీ కనబడుతూ ఉంటుంది. వీవర్స్ కాలనీ ఆక్రమణలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. వీవర్స్ కాలనీ ఆక్రమించుకునే దానికి ధనదాహులకి అదేమైనా ప్రభుత్వ భూమిని కబ్జాదారుల వాళ్ళ హక్క, వాళ్ళ తాత ముత్తాతల హక్క అదేమైనా కబ్జా చేసుకునే దానికి అనేసి అని ఈ సందర్భంలో పనిచేస్తున్నాను. రెవెన్యూ అధికారులు లక్షల జీతాలు తీసుకుంటూ వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులకు ఆశపడి వాళ్ళ సంకలన నాకుతూ ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేస్తూ ఉంటే
సినిమా చూసినట్టు యాక్షన్లు చేస్తూ ఏదో బోర్డు పెట్టినట్టు నటిస్తున్నారా మీరు? రాబోయే భవిష్యత్తు తరాలకి ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసేస్తే భవిష్యత్తు తరాలకి ప్రభుత్వానికి స్థలం మిగలకుండా ఈ ఊర్లో ఒక పార్క్ లేదు, ఒక స్టేడియం లేదు, ఒక వినోదాత్మక కార్యక్రమం చేసుకోవాలన్న ప్రభుత్వ భూమి ఉండాల్సినటువంటి బాధ్యత, దీన్ని కాపాడుతున్నటువంటి బాధ్యత రెవెన్యూ యంత్రాంగానికి లేదా అనే సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. కాలవలను తవ్వి కాలవల బూడ్చి లేఅవుట్లు వేసుకుంటా ఉంటే ఇరిగేషన్ అధికారులు చోద్యం చేస్తున్నారా? లేదా వాళ్ళు ఇచ్చినటువంటి చిల్లరకు ఆశపడి మీ చేతగానటువంటి ఉద్యోగాల్ని వదిలిపెట్టి తొత్తులుగా రియలేటెడ్ తొత్తులుగా అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ వెంటనే దీని మీద చర్యలు తీసుకుని ఒక ప్రజా ఉద్యమాన్ని సిద్ధపడే దానికోసంగా సిద్ధపడుతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుని మిత్రులారా. ఓకేనా? ఓకే. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాళెం నుంచి కోటవేటు దూరంలో టిట్కో బిల్డింగ్స్ ప్రభుత్వం వారు పేదలకు నిర్మించి ఉండాలి. ఈరోజు టిట్కో బిల్డింగ్స్కి కోతవేట దూరంలో అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా 4 జేసీబీలు 40 ట్రాక్టర్లు పెట్టి రాత్రికి రాత్రి మట్టి తోడడం జరిగింది. మేము ఇక్కడే ఉన్నాం, దీన్ని పరిశీలించాం. ఎంత యథేచ్ఛగా తోలుతున్నారనంటే అక్రమ మైనింగ్ని అరికట్టేవాడు ఆత్మకూరులో లేడనేటువంటి అంశాన్ని ఆసరాగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారులు, ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్నటువంటి దందాకి అడ్డుకట్ట వేసేటువంటి వారు లేరనేది అటువంటి ధీమా వారికి ఉన్నట్లు ఉన్నట్టుంది. నేను ఆ మాట ఎందుకు అనవలసి వచ్చింది అంటే, ఇంత పెద్ద గోతులు తువ్వినా కూడా అధికారులు ఈ రోజుకి కూడా ఈ గంటకి కూడా దీని మీద స్పందన లేకపోవడం అనేది అన్యాయం, అక్రమం. దీన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీరు విని వెంటనే వారి దగ్గర నుండి ప్రభుత్వానికి కానీ లేక మున్సిపాలిటీకి రావాల్సినటువంటి నిధులను నేను అక్రమంగా తోలినటువంటి గ్రావుల్కి రేటు కట్టి దాన్ని మీరు వెనక్కి తీసుకోకపోతే మేము సిపిఎం పార్టీగా ప్రజాందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఒక్కటే కాదు, అనేక అంశాలు మా దృష్టికి వస్తున్నాయి. మేము సిపిఎం పార్టీగా ఆత్మకూరు పట్టణ కమిటీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి అసమర్థ అధికారులను హెచ్చరిస్తున్నాం. మీరు దయచేసి ఇప్పటికైనా ఆత్మకూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆ రకంగా మీరు కానీ చేయని పక్షంలో ప్రజాందోళనకి సిద్ధంగా ఉండాలా? మీరు కమ్ముకున్నా కూడా మేము ప్రజా మద్దతు కూడగట్టి ప్రజలతో దీన్ని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఆ పోరాటాలను ఎదుర్కొంటారా లేక ఈరోజు దీన్ని అరికడతారని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మీకుందని చెప్పి నేను మనవి చేస్తూ మరొక్కసారి అసమర్థ అధికారులకి నేను మనవి చేస్తూ ఉన్నా, మీరు ఈ పాలక వర్గాలకు తొత్తులుగా వ్యవహరించి లేక ఇక్కడ ఉన్నటువంటి భూస్వాముల యొక్క దోపిడీకి మీరు డబ్బులు తీసుకొని అమ్ముడుపోతున్నారనేటువంటి సమాచారం మాకుంది. మేము దాన్ని నిరూపించే దగ్గరికి పోకుండా ఉండవలనంటే ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తూ మరి ఒక్కసారి మీరు విని వెంటనే స్పందించకపోతే మేము ప్రజాందోళనకు సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తున్నాం మిత్రులు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.